తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను దక్కించుకున్న వాళ్లందరినీ సత్కరించి గౌరవించింది హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది ఈ సభలో చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు లేదు కానీ ఆ తర్వాత ఎంతో మంది ప్రతిరోజు నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు సంతోషం కలిగింది పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇవ్వడం శుభ సూచకం నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి అన్నారు ఆయన గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం లక్షలు మాత్రమే పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలా కాలం తర్వాత పద్మ విభూషణ్ ప్రకటించడం వెనక ప్రధాని మోదీ వ్యూహం ఉంది ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోదీదే దీన్ని ఎవరైనా అభినందించాల్సిందే నరేంద్ర మోదీ పట్ల నాకు అత్యంత గౌరవం ఉందని కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానని ఆయన మాటలు ఎంతనో ప్రభావితం చేస్తాయి రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపించారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పాలిటిక్స్లో వ్యక్తిగత విమర్శలు తగవు ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయన్నారు ఇక వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు దుర్భాషలు వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టే విధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగవచ్చనే పరిస్థితి నేడు ఉంది అంటూ చిరంజీవి గారు మాట్లాడారు